జైనుల ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే ఈ జంబూ ద్వీపచక్రం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు అధ్యక్ష. ఇది కొనకొండలో ఉంది. అందుకని ఇది చిన్న విలేజ్ కావచ్చు, కానీ దీన్ని అభివృద్ధి చేస్తే ఇది రాబోయే కాలంలో ఒక అంతర్జాతీయ జైన కేంద్రంగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ చక్రవర్తి గారు అని చెప్పి ఒక రిటైర్డ్ టీచరు చాలా లోతైన రీసెర్చ్ చేశారు సార్. కొండ కుందాచార్యులు అని చెప్పి జైనుల మత గురువు ఈ గ్రామంలోనే ఉన్నారు. అక్కడే విద్యాభ్యాసం అన్ని కూడా చేశాడు. ఆయన అక్కడ ఉన్నట్టుగా కూడా పద్మం పైన కూర్చున్నట్టుగా కూడా బొమ్మలు కూడా ఉన్నాయి సార్. ఈయన జైనుల పెద్ద గురువు. ఈయన పాదాలు ఉన్నాయనే పేరు మీద కర్ణాటకలో అగుంబే కుందుర్తి, అదేవిధంగా తమిళనాడులో పొన్నూరులో కూడా ఆయన పాదం ఉన్నందుకే అక్కడ పాదం మోపాడు అనే పేరు మీద అక్కడ పెద్ద జైన కేంద్రాలుగా అభివృద్ధి అయ్యాయి అధ్యక్ష. అందుకనే మనం ప్రారంభిస్తే దీన్ని జైనులు ముందు తీసుకుపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఒక పెద్ద జైన క్షేత్రంగా భవిష్యత్తులో అయ్యేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే అనంతపురం జిల్లాలో ఒక 17 పర్యాటక కేంద్రాల అభివృద్ధికి దాదాపు 15.5 కోట్ల రూపాయలు అప్పుడు శాంక్షన్ అయినట్టుగా కూడా పేపర్స్లో అంతా కూడా చదివాం. ఆ మేరకు ఒక నెల రోజుల్లో కూడా నిధులు విడుదలైతే అన్నట్టుగా కూడా మా పార్లమెంట్ సభ్యులు దివాకర్ రెడ్డి గారు కూడా ఈ మధ్యనే పత్రికల్లో కూడా చెప్పారు సార్. దాంట్లో భాగంగా మా నియోజకవర్గంలోనే పెన్నా హోబ్లంకు 2.18 కోట్లు, పిఏబిఆర్కు 93 లక్షలతో పాటు సేవాగడికి ఒక 46 లక్షలు, దీనికి కూడా 1.53 అయినట్టుగా కూడా గతంలో పర్యాటక మంత్రిగా చిరంజీవి గారు ఉన్నప్పుడు కొంత శ్రద్ధ తీసుకొని కూడా దీంట్లో చేశారు సార్. దాన్ని వెంటనే రిలీజ్ చేయించగలిగి పనులు చేయించగలిగితే సార్ ఇది చాలా పెద్ద జైన కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందేటువంటి అవకాశం ఉంది సార్. దీనిపైన మంత్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరు.